అమీర్పేట్ మైత్రివనం చౌరాస్తా వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడు ప్రసాద్ మరణించాడు. వివరాల్లోకి వెళితే మెదక్ చర్చిలో ప్రార్థనను ముగించుకుని మైత్రివనం మీదుగా బేగంపేట వెళ్తున్న ప్రసాద్ అనే యువకుడిని హైటెక్ సిటీ నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతికి కారణమైన వాహనాన్ని మహిళ నడుపుతున్నట్టు సమాచారం. మృతుని బంధువులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సారు దావఖానలో ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు సారు, ఇప్పటిదాకా నాకు సారు నా కొడుకు సారు, నేను బోకెళ్దాం కొండ బతికిన సారు, నాకొక్కటే బోక కొడుకు సారు, మా ఆయనకి ప్రాబ్లం లివర్ ప్రాబ్లం సారు, నేను హాస్పిటల్ చుట్టూ తిరిగి వాచ్మెన్ కొన్నా సారు, నా కొడుకును చదివించుకున్న సారు, ఇప్పుడు నిన్నస్తారు ప్రసాదు, నా కొడుకు ప్రసాదు బుద్ధి మంతుడు సారు. ఓ అబ్బో ఏమంటారు పోలీసులు ఏమంటారు లేదంట పోలీసు వాళ్ళు చెప్పుతున్నారు రాత్రి నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే నన్ను కొనుకుపోయి అన్న ఉంచారు సారు, ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకున్నా సారు, నేను పోత హాస్పిటల్ లెక్క నచ్చిన సారు, ఇంకొకటే కొడుకు సారు, వాళ్ళ దగ్గరకు పోవాలి సారు, నాకు ఇంకొక చిన్న బిడ్డ ఉంది సారు, హాస్టల్ ఉన్నది సారు, ఇప్పుడు నా కొడుకు రేఖకు పోతానంటే అయ్యా నేను పోను మమ్మీ అన్నాడు, నా కొడుకు నా బిడ్డ ఫోన్ చేస్తే ఏడిస్తే కూడా పోను అన్నాడు సారు.